సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పబ్లిక్ టెక్ తెలుగు. సో ఇప్పటి మన వీడియోలో ఏంటంటే, నేను ఒక వీడియో చేశాను గుర్తుందా, షాపీ అనే యాప్ గురించి అయితే ఒక వీడియో అయితే చేశాను. సో ఆ యాప్ అయితే కొన్ని రోజుల క్రితం ఆగిపోయింది. షాపీ అనే యాప్ కొన్ని కారణాల వల్ల బ్యాన్ అయితే అయిందన్నమాట. సో వాళ్ళే ఈ మెసేజ్ అయితే చూపించి మేమైతే కంటిన్యూ చేయలేకపోతున్నాం ఆర్డర్స్ అయితే. సో అప్పటి వరకు అంటే 29th మార్చ్ ముందు వరకు ఆర్డర్ పెట్టినవైతే మేము వాటిని అయితే క్లియర్ చేస్తాం, తర్వాత ఆర్డర్ పెట్టినైతే మేము క్లియర్ చేయలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళే ఇన్ఫామ్ చేశారనమాట. సో దానిలాగే మీకు ఒక యాప్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో అలాగే ఒక లైక్ అయితే చేయండి, కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయండి అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నా ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు. సో గైస్, మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. షాపీ అనే యాప్ లాగే సేమ్ షాప్సీ అనే ఒక యాప్ ఉంది, కాకపోతే ఇది ఫ్లిప్కార్ట్కి సంబంధించిన అనమాట. దీంట్లో ఎలాంటి ఫ్రాడ్ అయితే ఉండదు. సో మనం దీంట్లో ఖచ్చితంగా అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు. షాపీ అనే యాప్లో ఏంటంటే, మనం 1 రూపీ నుంచి మనకి ఆర్డర్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట, అంటే ప్రొడక్ట్స్ అయితే స్టార్ట్ అవుతాయి. దీంట్లో ఏంటంటే మనకి 5 రూపీస్ నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే 5 రూపీస్, 45, ఇంకోటి 95. సో 3 టైప్స్ అయితే ఉంటాయన్నమాట. సో 5 రూపీస్కి ఒక రోజులో ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉందన్నమాట మనకి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు రేపు ఆఫ్టర్నూన్ 1 PM కి అయితే మనకి 5 రూపీస్ అయితే అన్లాక్ అవుతుందన్నమాట. ఆ టైంలో మనం 5 రూపీస్ అయితే మనం ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 45 రూపీస్ అయితే అన్లాక్లో ఉంది. వీళ్ళనైతే మనం 45 రూపీస్లో ఏదైతే మనం ఏదైనా ఆర్డర్ చేసినా అవి మనకి వస్తాయన్నమాట. సో అలాగే 95 వేసుకుంటే 95 అనేది ఎప్పుడు అన్లాక్లోనే ఉండిద్ది, దాన్ని అయితే మనం ఎప్పుడైనా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. 95 అనేది అంత స్పెషల్ అని చెప్పలేం, 95 అనేది మామూలే. కాకుంటే ఇది ఓల్డ్ కస్టమర్స్కి అయితే లేదన్నమాట. ఓల్డ్ అంటే ఇంతకుముందు యాప్ ఎక్కించుకొని రిజిస్టర్ అయిన వాళ్ళకైతే ఈ ఛాన్స్ లేదు. ఇప్పుడు కొత్తగా ఇంతకుముందు రిజిస్టర్ అవ్వకుండా కొత్త నెంబర్తో రిజిస్టర్ అయిన వాళ్ళకే ఈ ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఒకవేళ మీరు రిజిస్టర్ అయి ఉంటే మీ 2 నెంబర్ ఏమైనా ఉంటే దాంతో అయితే రిజిస్టర్ అవ్వండి. సో అప్పుడైతే మనకి 5, 45, 95 అయితే మనకు వస్తాయి. 95 నాకు తెలిసి ఓల్డ్ కస్టమర్కి 95 కూడా ఉంటుందన్నమాట, మిగతా 45, 5 అయితే ఉండదు. సో 5, 45 కోసం అయితే మీరు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి కొత్త నెంబర్ నుంచి. సో మనం యాప్లోకి వస్తే ఇప్పుడు 5 రూపీస్ అయితే సేమ్ టు సేమ్ షాపీ లాగే ఉంటుంది. ఇక్కడ కొంచెం టైం అయితే ఇస్తారు, మనం ఏం కావాలనుకున్నామో దాన్ని త్వరగా అయితే ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ షాపీ కన్నా ఇక్కడ కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ యాడ్ కార్ట్లో యాడ్ చేసుకొని మళ్ళీ దానికి పేమెంట్ అయితే మనం త్వరగా ఇవ్వాల్సి వస్తుంది. అక్కడైతే మనకి వెంటనే ఏ ప్రోడక్ట్ అయితే మనం దాని మీద క్లిక్ చేస్తామో వెంటనే అయితే అది మనకి ఆర్డర్గా మారిపోతుంది అనమాట. ఇక్కడైతే అలా కాదు, వెంటనే దీనికి కార్ట్లో యాడ్ చేసుకొని తర్వాత దీనికి పేమెంట్ అయితే మనం చేయాల్సి వస్తుంది, అప్పుడే మనకి ఇది ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుందన్నమాట. సో దీనికి ఇంత ప్రాసెస్ ఉంది, కానీ కొంచెం కష్టమే. కాకపోతే ట్రై చేయండి. ఇక్కడ 2 రూపీస్కి 3 రూపీస్కి ఇయర్ ఫోన్స్ లాంటివి కూడా వస్తున్నాయి అన్నమాట. చాలా కాస్ట్ అయినా కూడా మనకి 2 రూపీస్, 3 రూపీస్ కూడా ఇస్తున్నారు. దీనికి చాలామంది డెలివరీ ఛార్జెస్ పడుతున్నాయి అంటున్నారు, కానీ వీళ్ళు ఫ్రీ డెలివరీ అయితే ఇస్తున్నారనమాట. ఎలా ఆర్డర్ బెటర్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. దీంట్లో ఇంకొక ఛాన్స్ కూడా ఉంది, మనం దీంట్లో అయితే మనం ప్రొడక్ట్స్ అమ్మి మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ని మనం సెట్ చేసుకొని దాన్ని కార్డులో యాడ్ చేసుకొని, యాడ్ చేసుకున్న తర్వాత దానికి మనం కింద మార్జిన్ అనేది ఉంటుందన్నమాట. మార్జిన్ని అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్రైస్ ఉంటుంది, 44 రూపీస్ లేదా 45 రూపీస్ అంటుంది. దానికి ఎంతో కొంత మనం కలుపుకొని మనం కస్టమర్స్కి అయితే అమ్ముకోవచ్చు అనమాట. అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. యాప్ని కానీ మనం ఓపెన్ చేస్తే, సో యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుందన్నమాట. సో మీరు యాప్ను ఓపెన్ చేయగానే మీకైతే ఇక్కడ అకౌంట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీకు ఒక ఓటీపీ అయితే వస్తుంది, అదే కన్ఫర్మ్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ చూసారా, 5 స్టోర్ అని, 45 స్టోర్ కానీ, అంటే 5 రూపీ స్టోర్ కానీ, 45 రూపీ స్టోర్ కానీ, 95 రూపీ స్టోర్ కానీ కనిపిస్తుంది మూడు కూడా. సో ఇక్కడ చూస్తే మీరు 5 రూపీ స్టోర్ అనేది వీ విల్ బ్యాక్ టుమారో అట్ 1 PM అని చూపిస్తుంది, అంటే 1 PMలో కలుసుకుందామని రేపు చెప్తున్నారనమాట. సో ఇక్కడ 45, 95 అన్లాక్లో ఉన్నాయి. దీంట్లో మనం ఏదైనా మనం ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు 45 రూపీస్ మనం చూసుకుంటే, సో ఇక్కడ చూస్తే మీరు 42 రూపీస్, ఇలా ఇయర్ ఫోన్స్ వచ్చేసి 43 రూపీస్, డేటా కేబుల్ 46 రూపీస్ అయితే ఇస్తున్నారు, ఇలా దువ్వెన లాంటివి ఇలా అరౌండ్కు మనీ ఇస్తున్నారు. అలాగే చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మొబైల్ స్టాండ్ ఇలా 45 రూపీస్కి బయట కొనాలంటే మీకు ఖచ్చితంగా రేట్ ఎక్కువగా ఉంటుంది. షాపీ యాప్లో షాపీ లాగే ఉంటుందన్నమాట ఇది సేమ్. కాకపోతే ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళది, మీకు ఆర్డర్ అనేది కన్ఫామ్గా వస్తుంది, దీంట్లో ఎలాంటి ఫ్రాడ్ అయితే ఉండదు. లేదా నేనైతే ఏదో ఒకటి ఆర్డర్ చేసి మీకు షాపీకి చేశాను కదా, షాపీకి ఎలా అయితే నేను అన్బాక్సింగ్ చేశానో దీనికి కూడా చేస్తాను కుదిరితే. సో దీన్ని ఆర్డర్ చేయాలంటే ఫర్ సపోజ్ నేను దీన్ని ఆర్డర్ చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ కార్ట్లో యాడ్ చేసుకొని ఫస్ట్, తర్వాత గో టు కార్ట్ మీద క్లిక్ చేస్తే
ఇక్కడ మీకు దీన్ని అయితే నేను రిమూవ్ చేసుకుంటాను. ఫస్ట్ నేను ఆల్రెడీ ఒకటి కార్డులో యాడ్ చేశాను, దీన్ని రిమూవ్ చేసుకొని ఒకదాన్ని అయితే నేను ఆర్డర్ పెట్టి అయితే చూపిస్తాను మీకు. సో చూడండి, ఇక్కడ ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసుకొని, సో ఇక్కడ చూసుకుంటే మీకు నేను అడ్రస్ ఉంది కదా, నా అడ్రస్ అయితే నేను ఇచ్చేసాను డెలివరీ హియర్ అని చెప్పి. కింద ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు 42 రూపీస్ కనిపిస్తుంది, ఇక్కడ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి ఫ్రీ చూపిస్తుంది. సో నేను కంటిన్యూ మీద క్లిక్ చేసుకుంటే సో పేమెంట్స్ వస్తుంది. మనం యూపీఐ ద్వారా కానీ వాలెట్స్ ద్వారా కానీ దేనితోనే మనం డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు దేనితోనైనా మనం చేసుకోవచ్చు. అలాగే మెయిన్గా క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది దీంట్లో, క్యాష్ ఆన్ డెలివరీ నుంచి మనం చేసుకోవచ్చు అనమాట. సో ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మనకి ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. సో ఇలా అయితే మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఎన్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్ ప్రైస్ వచ్చేసి 42 రూపీస్ ఉంది కదా, సో దీన్ని వచ్చేసి మనం మినిమం 60 రూపీస్ వేసుకుందాం, అంటే మనకి 18 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. 60 రూపీస్కి మనం దీన్ని అమ్మబోతున్నాం. అంటే ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకుంటే సో ఇప్పుడు దీన్ని ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేసుకుంటే సో యాడ్ ఏ కస్టమర్, ఇప్పుడు మీ అడ్రస్కి ఇవ్వద్దు, దీన్ని యాడ్ ఏ కస్టమర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఏ కస్టమర్కి అయితే పంపించాలనుకుంటున్నారో మీరు ఫొటోస్ పెడతారు ఫస్ట్, అంటే వాట్సాప్లో ఫొటోస్ పెడతారు. వాళ్ళకి ఏదైతే నచ్చిందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకొని వాళ్ళ అడ్రస్ అయితే వాళ్ళు మనకు పెడతారు. అప్పుడు మనం వాళ్ళ అడ్రస్ దీంట్లో ఇచ్చేస్తే కరెక్ట్గా సేమ్ అడ్రస్కి మన ప్రొడక్ట్ అయితే వాళ్ళకి వెళ్తుందన్నమాట. సో వీళ్ళ అడ్రస్ ఇచ్చిన తర్వాత మీరు పేమెంట్ అయితే చేస్తారు వాళ్ళు. తర్వాత మనకి క్యాష్ ఆన్ డెలివరీగా మనకి 18 రూపీస్ కలిపేసి క్యాష్ ఆన్ డెలివరీ అయితే మనం పెట్టుకోవచ్చు. వాళ్ళకి అడ్రస్ మొత్తం ఇచ్చేసిన తర్వాత మనం క్యాష్ ఆన్ డెలివరీ అయితే మనం పెట్టచ్చు అనమాట. ఈ ఐటెం అనేది ఏదైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందో వాళ్ళు తీసుకొని క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇస్తారు. మన వెంటనే మన అకౌంట్లోకి 18 రూపీస్ యాడ్ అయిపోతాయి. సో ఈ యాప్ గురించి అయితే ఇది, దీంట్లో నేను ఏదన్నా ఆర్డర్ పెట్టి మీకు ఖచ్చితంగా అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. అసలు క్వాలిటీ ఎలా ఉంది, అసలు ఆర్డర్ వస్తుందా లేదా, మనం ఒకటి ఆర్డర్ పెడితే ఇంకోటి వస్తుందా అనేది కూడా మీకు క్లియర్గా ఇంకో వీడియో అయితే చేస్తాను. అది కూడా మీరు ఓకే అంటేనే, ఎవరన్నా కావాలి అనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా అయితే చేస్తాను వీడియో. సో ఇంకొక మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బబ్లు ఫ్రమ్ బబ్లు టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.